ఒక స్టూడెంట్స్ రాస్తే ఎయిట్ లాక్స్ క్వాలిఫై అవుతే వన్ లాక్ సీట్స్ రోజు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఏ టూ వెళ్ళాలి ఏంటి ఆప్షన్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా మంచి ట్రాన్స్పరెంట్ పాలసీస్ విద్యార్థులు తీసుకొచ్చింది ఈవెన్ ఇండియాలో చదవాలన్నా అబ్రాడ్ లో చదవాలన్నా ఇంతకు ముందు వేరే రూల్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఇండియాలో చదివినా అబ్రాడ్ లో చదివినా సిమిలర్ పాలసీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పాలసీస్ ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం స్టూడెంట్ చాలా డిఫాల్ట్ లో వెళ్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అబ్రాడ్ లో ఉన్న యూనివర్సిటీస్ వాళ్ళకి వేరే కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు సుమారు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కంట్రీస్ నుంచి ఆ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ తీసుకుంటారు సో అడ్మిషన్ టైం అనేది చాలా కన్ఫైన్ గా ఉంటుంది సో నేను ముందే ఎన్రోల్ చేసుకోవడం వల్ల ఈ యూనివర్సిటీ లో అడ్మిషన్ తో పాటు స్కాలర్షిప్ తీసుకునే అవకాశం ఉంటుంది లైక్ డిజిటల్ డివైజెస్ అని ఐపాడ్స్ అని లేకపోతే ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ అని ఇట్లా చాలా ఇనిషియేటివ్స్ ఉంటాయి అవన్నీ కూడా పోగొట్టుకుంటారు ఎందుకంటే ఫస్ట్ బ్యాచెస్ కి చాలా ప్రివిలేజెస్ ఉంటాయి కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి మంచిగా వస్తాయి లాస్ట్ వెళ్ళిన వాళ్ళకి అంత ప్రివిలేజెస్ ఉండదు సో యూ షుడ్ ఆల్వేస్ మేక్ కరెక్ట్ డిసిషన్